వెల్కమ్ టు మనం 99. ఒకసారి జరగబోయే తుంగభద్ర పుష్కరాలకు సుంకేసుల డ్యామ్ సుంకేసుల ఘాట్కి ఇన్ఛార్జ్ అంటే గూడూరు ఎస్ఐగా నేను బాధ్యతలు నిర్వర్తించడం చాలా నాకు అదృష్టంగా మంచి శుభదాయకంగా భావిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ సుంకేసుల ఘాట్కు సంబంధించి పూర్తి పనులు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఒక కమాండ్ కంట్రోలు, సీసీ కెమెరాస్, లైటింగ్ సిస్టము ఘాట్కు సంబంధించి పూర్తి ఫినిషింగ్ కానీ భక్తులు ఎవరు వచ్చినా కానీ ఒక చుట్టూ బ్యారికేడ్స్ జాలరీ ఫినిషింగ్ ఉంది. అందులో లోపలికి ఎవరు వెళ్ళకోకుండా ఎలాంటి ఆటంకాలు జరుపుకోకుండా ఈ పుణ్య స్నానాలు చేయడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ హోలీ డిప్ లేకోకుండా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఓన్లీ పైన తల మీద స్నానాలు వేసుకొని వాళ్ళ యొక్క పూజలు చేసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి గంగమ్మ టెంపుల్ మరియు ఇంకా రంగస్వామి టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి. ఆ టెంపుల్ని సందర్శించుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ సుంకేసుల డ్యామ్ అంటే సందర్శకులకి ఎన్నో ఏండ్ల నుంచి చాలా ఫేమస్గా ఉంది. లాస్ట్ టైం కానీ ఇక్కడ ఘాటు, ఈ ఘాటు దగ్గరే ఎక్కువ సందర్శకులు వచ్చి ఉన్నారు. ప్రతిరోజు దాదాపు సుమారు ఒక మాకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము ఒక 10 నుంచి 15 వేల వరకు రావచ్చని ఉంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకొని ఉన్నాము. కోవిడ్ నామ్స్ అనేటివి కంపల్సరీ తప్పకుండా పాటిస్తూ ఉన్నాము. వచ్చే భక్తులకు ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఉండాలి. మాస్క్ లేకోకుండా ఎవరిని ఈ పుణ్య స్నానాల దగ్గరికి ఇక్కడికి ఎవరికి అలవ్ చేయము. ఇంకా మేము ప్రత్యేకంగా చెప్పాలంటే ఘాట్కి ఒకేసారి క్రౌడ్ వచ్చినప్పుడు ఘాటులో ఒకేసారి సందడి ఎక్కువగా లేకోకుండా హోర్డింగ్ పాయింట్ అని పెట్టినాము. ఒకేసారి ఘాట్లోకి వచ్చి పడుకోకుండా హోర్డింగ్ అంటే ఒక దగ్గర బ్యాచ్ల వైజ్ పంపించేకి అదేవిధంగా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. ఇది అంతా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో ఏర్పాటు చేసుకున్నాము. మేము మా పోలీసు సెక్యూరిటీ పర్పస్కి వస్తే సీసీ కెమెరాలు నిఘా నేత్రాలలో మొత్తం ఘాట్ ఏరియాను, మళ్ళీ పార్కింగ్ ప్లేస్ ఏరియాను అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. మరియు మా వచ్చే స్టాఫ్స్కి సుమారు ఒక 250 మంది మా పోలీస్ స్టాఫ్ బందోబస్తుకి వస్తున్నారు. వాళ్ళకి భోజనాల వసతి కానీ, వాళ్ళకి అకామిడేషన్ కానీ అన్ని గూడూరులోనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఏర్పాటు చేసుకున్నాము. వాళ్ళకి భోజనాలు టైం టు టైం అందడానికి, వాళ్ళ షిఫ్ట్ వైజ్ డ్యూటీలు కానీ అన్నీ రెడీ చేసుకున్నాము. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వాళ్ళకి వచ్చిన ఈ 10 రోజులు బందోబస్తుకి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, బస్సెస్ అన్నీ ఏర్పాటు చేసినాము. భక్తులకు ఒకటే విజ్ఞప్తి, వాళ్ళు కోవిడ్ ఎక్కువ ఉన్న ప్రభావము ఉన్నందువలన మాస్క్ కంపల్సరీ ధరించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు మనకి 6 ఇయర్స్ నుంచి కంటే తక్కువ ఉన్న పిల్లల్ని, 60 ఏండ్ల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళని ఈ మేము ఈ పుణ్య ఈ ఘాట్లోకి అలవ్ చేయము. ఇవి పైనుంచి ఉత్తర్వులు ఉన్నాయి. ఇవన్నీ సహకరించి అందరూ వచ్చే భక్తాదులందరూ ఈ మన యొక్క తుంగభద్ర పుష్కరాలని దిగ్విజయంగా చేస్తారని మేము ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ అండి. ఓకే.